కల్లూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, పుంగునూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు, తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింగ్ యాదవ్, పలువురు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సదుముఖ గోరగ మందికి సంబంధించినటువంటి రాజారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఒక గుర్తు తెలియని వ్యక్తులు రెండు వెహికల్లో షిఫ్ట్ డిజైరు ఒక స్కార్పియోలో వచ్చి కొట్టి వేరే చోట కొట్టి ఒక చోట పడవేసి వెళ్తే దారిలో పోయి ఆటో డ్రైవర్ చూసి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. దానిలో భాగం కూడా ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు చేశారని కూడా ఇండైరెక్ట్గా కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు తెలిసి కూడా గుర్తు తెలియని వ్యక్తులను చెప్పి అదేవిధంగా దీనికి సంబంధం లేని కేసుగా అంటే రాజకీయానికి సంబంధం లేకుండా వేరే ఇల్లీగల్ అఫైర్గా దీనికి సంబంధం అని చెప్పి నిన్న ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అక్కడుండే ప్రజలకు కానీ అక్కడుండే అందరికి కూడా ఎందుకు జరిగిందని కూడా తెలుసు. ఈ రాజారెడ్డి గారికనే కాదు చదువు మండలం కానీ కల్లూరు మండలం కానీ పులిచర్లో కానీ అదేవిధంగా ఇప్పుడు దొరబాబున గారు కానీ అమరన్న గారు చెప్పిన విధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎటువంటి దీనికి జరిగిన కార్యకర్తలకు అందరూ ఒకటిగా అయ్యి ప్రతి ఒక్క వైసీపీ నాయకులు ఎవరుంటే వాళ్ళపై మేము పోరాడతాం. ఈ పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి యొక్క అనుచరుల యొక్క ఆగడాలను కూడా మేము అరికడతామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.